చేతిలో చిల్లిగవ్వ లేనప్పుడు ఈ బీజమంత్రాన్ని కనీసం 11 సార్లు అనుకోండి, ఖచ్చితంగా అండి పేదవాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు, బిచ్చగాడు కూడా లక్షాధికారి అవ్వటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ నెంబరు అంత పవర్ఫుల్, సారీ అండి, ఈ మంత్రము అంత పవర్ఫుల్ అన్నమాట. చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటం అనేది మీరు చూస్తారు. ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే మానవ జీవితంలో డబ్బు కావాలి, డబ్బు ఎలాగైనా సరే రావాలి, ప్రతి పనిలో మేము విజయం సాధించాలి, మాకు మంచి పొజిషన్లో మేము ఉండాలనుకుంటున్నామండి, మంచి ఉద్యోగం రావాలనుకుంటున్నాము, మంచి వృత్తిలో మేము కొనసాగాలనుకుంటున్నాం అనుకుంటూ ఉంటారు. అలాంటి అన్నీ కూడా ఉండాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది డబ్బు. అలాంటి డబ్బుని మనం రప్పించుకోవాలన్నా, అలానే కాకుండా మనం మంచి పొజిషన్లో సెట్ కావాలన్నా, అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే మనం మంచి పొజిషన్లో రాణించాలన్నా, వ్యాపారంలో కూడా ఎలాంటి చికాకులు చిరాకులు లేకుండా మనం ముందుకు వెళ్ళాలన్నా సరేనండి, ఈ బీజమంత్రాన్ని మీరు 11 సార్లు అనుకోండి చాలు. పనిని మొదలు పెట్టేటప్పుడు కూడా ఈ బీజమంత్రాన్ని మనం అనుకోవచ్చు. అలానే కాకుండా ఏదైనా కార్యం చేసేటప్పుడు కూడా ఈ మంత్రాన్ని అనవచ్చు. దానికి తోడు ఏంటంటే డబ్బు లేక బాగా బాధపడుతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు, ఏం చేయాలో అర్థం కాదు, చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు, అస్సలు మనకు ఏం తోచదనమాట. ఒక్క రూపాయి కదా కదా, ఒక చారాన కూడా మన దగ్గర లేదేంటి, మన పరిస్థితి ఏంటి, ఇలా ఉంది అని మనం కొన్నిసార్లు బాధపడిపోతూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ఏంటంటే ఈ యొక్క బీజ మంత్రాన్ని మనం అనుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకు ఖచ్చితంగా ఆ పూటకు ఎలాగో అలాగా మనకు డబ్బు అనేది మన చేతికి అందుతుంది. అది మన స్నేహితుల రూపంలో కావచ్చు, లేదంటే దైవం వేరే వాళ్ళ రూపంలో మనకు అందించవచ్చు, అలానే కాకుండా మన ఇంటి నుంచే మనకు సంపాదన రావచ్చు. ఇలా ఆ పూటకు మనకు రావటానికి ఈ యొక్క బీజ మంత్రం అనేది చాలా హెల్ప్ చేస్తుందన్నమాట. కాబట్టి ఈ బీజ మంత్రాన్ని మీరు ఖచ్చితంగా అండి ప్రతిరోజు కూడా పఠించండి. ముఖ్యంగా ఇలాంటి డబ్బు సమస్యలు వచ్చినప్పుడు, బాగా డబ్బు అంటే రావటం లేదు, చేతికి అందటం లేదు, డబ్బు లేక మేము చాలా ఇబ్బంది పడిపోతున్నామండి అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు కానీ, లేదంటే కూర్చునేటప్పుడు కానీ, నార్మల్గా ఖాళీగా ఉంటాం కదా మనము, అలాంటప్పుడు కానీ ఈ మంత్రాన్ని అయితే పఠించవచ్చు అన్నమాట. అలా పఠించినా చాలా మంచి ఫలితం వస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా బీజ మంత్రం, బీజ అంటే చాలా వరకు కూడండి విశేషమైనది, లాభాన్ని తెచ్చి పెడుతుంది, అలానే కాకుండా ఏంటంటే మనకు ముందును అంటే మన ముందుకు తీసుకెళ్లటానికి, మనకు ఒక దారిని చూపించటానికి ఉపయోగపడే మంత్రంగా మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. అలాగే కాకుండా ఇందులో ఉండే పదాలన్నీ కూడా చాలా శక్తివంతమైనవి, చాలా శక్తిని కలిగి ఉంటాయి. ఇవి ఎప్పుడూ కూడా ఏంటంటే మనం మన నా అంటే నోటితో మనం పలకాలే కానీ ఇవి ఎప్పుడైనా సరే మనకు సహాయం అనేవి చేస్తాయని మనకు పరిహార శాస్త్రంలో వివరంగా చెప్పటం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ బీజ మంత్రాన్ని మీరు మర్చిపోకుండా ప్రతిరోజు కూడా పఠించండి. ప్రతిరోజు పఠించిన వారికైతే ఖచ్చితంగా 7 రోజుల్లో ఫలితం వస్తుంది. మీరు ప్రతిరోజు పఠించకుండా కొంచెం మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ పఠించారనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే ఫలితం అయితే లేటుగా వస్తుంది, కానీ ఫలితం మాత్రం ఖచ్చితంగా రావటం అనేది మీరు గమనిస్తారని చెప్పొచ్చు. అంత బాగా ఉంటుందన్నమాట ఈ పరిహారం. ఈ పరిహారానికి కావాల్సింది పెద్దగా ఏమీ లేదు, మనం ఏంటంటే ఇక్కడ చెప్పే విధంగా మీరు ఈ మంత్రాన్ని పఠించండి. ఓం శ్లీం హీం నమః, ఇక్కడ చూపించే విధంగా ఏంటంటేనండి అని చెప్పొచ్చు. ఇదేంటంటేనండి పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉంటారు కదా, వారు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని, వారు చేసే వృత్తిని బట్టి వారు ప్రతిరోజు కూడా ఏంటంటే కనీసం 21 సార్లు పఠిస్తారు. మనం 11 సార్లు పఠిస్తే చాలండి మనకు ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఓం శ్రీం శ్రీయే నమః, ఓం శ్లీం శ్రీయే నమః, శ్రీం శ్రీయే నమః. ఓం అనే పదం గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన పని అయితే లేదండి. ఓం అనే పదము చాలా శక్తివంతమైనది. మనకు ధ్వని ఎలా వస్తుంది, ఓం అంటున్నాం కాబట్టి మన కంఠం నుంచి ఓం అని మనం పలుకుతున్నాము. ఇది చాలా వరకు కూడండి మనకు మంచి శుభాన్ని తెచ్చిపెడుతుంది, మనకంతా కూడా శుభం జరగటానికి ఈ ఓం అనే పదం అయితే బాగా మనకు ఉపయోగపడుతుంది. శ్రీం అనుకున్నాం కదా, శ్రీం అంటే శక్తివంతమైనది, అలానే కాకుండా చాలా వరకు కూడా అనార్థం జరగకుండా, ఎలాంటి నెగిటివ్ కూడా మన దగ్గరికి రానివ్వకుండా అడ్డుకోవటానికి ఉపయోగపడేది స్ట్రీమ్. అలానే కాకుండా శ్రీయే నమః, ఓం శ్రీం శ్రీయే నమః. శ్రీయే అనే పదాన్ని ఏంటంటే చాలా వరకు కూడా అంటే మనకు నార్మల్గా మనం చెప్పుకోవాలంటే మన దగ్గర ఈ వస్తువు లేదు, మనకి ఎలాగైనా సరే ఈ వస్తువు కావాలి, మనం చెప్పుకున్నాం కదా డబ్బు కావాలి అని, శ్రీయే అని వస్తుంది కాబట్టి మనకి ఈ డబ్బు కావాలి, డబ్బుకు సంబంధించింది పరిహారం మనం చేస్తున్నాము అంటే డబ్బుకు సంబంధించిన మాటని మనం పలుకుతున్నాం కాబట్టి శ్రీయే అని మనము
వస్తుందన్నమాట. కాబట్టి ఈ శ్రీయే అనే పదం ఏంటంటే చాలా వరకు కూడా మనకు మంచి ఫలితం రావటంతో పాటు మనకు ధనం ఆకర్షణ శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. అలానే కాకుండా నమః గురించి మనందరికీ తెలిసింది, మాకు చాలా వరకు కూడా పని చేసిన తర్వాత దాన్ని ముగించేటప్పుడు నమః అంటాం. కాబట్టి ఖచ్చితంగా అండి ఓం శ్రీం శ్రీయే నమః, ఓం శ్రీం శ్రీయే నమః ఇలా మీరు ఈ మంత్రాన్ని కనీసం ఏంటంటే ఉదయం లేవగానే 11 సార్లు పఠించండి, రాత్రి పడుకునేటప్పుడు ఖచ్చితంగా 11 సార్లు పఠించండి. ఏమీ లేదండి, ఉదయం లేస్తాము, అరిచేతులు చూసుకుంటాము, ఆ తర్వాత ఏంటంటే ఈ మంత్రాన్ని 11 సార్లు అనుకుంటాము. అనుకున్న తర్వాత మన మనసులో మనం ఏమనుకోవాలంటే ఈరోజంతా కూడా బాగుండాలి, డబ్బు బాగా రావాలి. మేము ఈరోజు కూలి పనికి చాలామంది వెళుతూ ఉంటారండి, ఇందులో మనము నామోషి పడాల్సిన పనే లేదు. చాలామంది కూడా ఏంటంటే అంటే డొక్కాడితేనే రెక్కాడే పరిస్థితి ఉంటుంది చాలామందిదనమాట. కాబట్టి ఏంటంటే అంటే రెక్కాడితేనే డొక్కాడే పరిస్థితి ఉంటుంది కదా చాలామందికి కూడా, అలాంటి వాళ్ళు ఏంటంటే కష్టపడితేనే డబ్బు అనేది వస్తుంది. కొంతమందికి ఏంటంటే రోజు రోజుకు డబ్బులు వస్తూ ఉంటాయి కదా కష్టపడి పనిచేసేవారు, అలాంటి వాళ్ళండి. బాగా ఈరోజు మేము పని చేసుకోవాలి, మాకు మంచి శక్తి రావాలి. అలానే కాకుండా ఈరోజు మేము ఖచ్చితంగా సంపాదన అంటే సంపాదించు మంచి డబ్బు అంటే మంచి ఒక ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు వచ్చాయనుకోండి, లేదా 500 సంపాదిస్తాం ఈరోజు కంటే 500లో ఏంటంటే మనం కొంతమంది తింగరోలు ఉంటారు కదండి, మనం బాగా పనిచేయలేదనుకోండి అందులో 50 రూపాయలు 100 రూపాయలు ఖర్చు చేసుకుని ఇస్తూ ఉంటారు. అలా కాకుండా మాకు మంచి డబ్బు రావాలి, మేము ఖచ్చితంగా కష్టపడ్డాము, కష్టపడే గుణం మాకు ఉండాలి, అలానే కాకుండా శక్తి ఉండాలని మనం ఇలా మనసులో అనుకుని ఈ మాటని మనం అనుకున్న తర్వాత అనుకోవాలి. ఈరోజు ఎలాగైనా సరే డబ్బు బాగా సంపాదించాలి, మాకు మంచి అంటే శక్తి అనేది ఎనర్జీ అనేది రావాలి, ఇలా అనుకోవాలి. అలా అనుకొని మనం ఈ మంత్రాన్ని పఠిస్తే ఖచ్చితంగా అది నెరవేరుతుందన్నమాట. ఈ మంత్రం చాలా పవర్ఫుల్, అలానే కాకుండా చాలా శక్తివంతమైనది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ఈ మంత్రం దేని గురించైనా సరే పఠించవచ్చు, కేవలం డబ్బు గురించే పఠించాలని ఎక్కడ శాస్త్రంలో చెప్పడం జరగటం లేదు. కాబట్టి మనకి ఏదైనా సరే పెద్ద కష్టం వస్తుంది, పెద్ద ఆపద వస్తుంది, ఆపద నుంచి మనం బయటపడాలి. ఎలాగైనా సరే పెద్ద సమస్య ఉంది, ఆ సమస్య నుంచి మేము ఎలాగైనా సరే బయటికి రావాలనుకుంటున్నామండి. ఎలా బయటికి రావాలో తెలియటం లేదంటే ఈ మంటని మీరు మనసులో అనుకోండి. మీకు ఏదైనా సరే పెద్ద కష్టం వస్తుంది, పెద్ద సమస్య వచ్చి పడుతుందని మనం ముందే పసిగట్టుకుంటూ ఉంటాం. కొంతమంది ఏంటంటే పసిగట్టలేరండి, కొంతమంది పసిగట్టుకోగలుగుతారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఏ కష్టం రాకముందుకే మనం ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం పడుకునేటప్పుడు ఈ మంత్రాన్ని మనం పఠించుకుంటూ పడుకుంటే ఖచ్చితంగా మార్పుని మనం 7 రోజుల్లో గమనించుకోగలుగుతాము. కొంతమందికి 3 రోజుల్లోనే ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతుంది, కొంతమందికి ఏమో 7 రోజుల్లో ఫలితం వస్తుందని శాస్త్రమే స్వయంగా చెబుతుంది. కాబట్టి ఈ మంత్రాన్ని మనం చాలా ఈజీగా పఠించవచ్చు అన్నమాట, చాలా అద్భుతమైన ఫలితం అయితే రావటం అనేది జరుగుతుందన్నమాట. ఒక్కసారి 2 సార్లు మనం చదివామనుకోండి, ఓం శ్రీం శ్రీయే నమః, ఓం శ్రీం శ్రీయే నమః, ఓం శ్రీం శ్రీయే నమః అనేసి మనం ఇలా 2-3 సార్లు చదివితే 4వసారి ఆటోమేటిక్గా నోటెడ్ అయిపోతుంది. ఇక మనం పెద్దగా అంటే మళ్ళీ మళ్ళీ చూడాలి, మళ్ళీ మళ్ళీ పఠించాలని అనాల్సిన అవసరమే లేదన్నమాట, చాలా ఈజీగా మనకు నోటెడ్ అయిపోతుంది. అలానే కాకుండా బీజ మంత్రం కాబట్టి ఇది చాలా శక్తి పవర్ఫుల్, అలానే కాకుండా చాలా వరకు కూడా మనకు ఏంటంటే ఉపయోగపడుతుంది ఈ యొక్క మంత్రము. కాబట్టి మీరు ఖచ్చితంగా అండి డబ్బు లేదని బాధపడుతున్నా, పెద్ద సమస్య వస్తుందని, ఇబ్బంది వస్తుందని, వృత్తి బాగాలేదని, వృత్తిలో మేము రాణించలేకపోతున్నామని, ఉద్యోగపరంగా కూడా మాకు బాగా కలిసి రావటం లేదండి అని బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఈ యొక్క మంత్రం అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ముఖ్యంగా డబ్బు లేనప్పుడు ఎక్కువగా దీన్ని పఠిస్తూ ఉండండి, ఖచ్చితంగా డబ్బు ఏదో ఒక రూపంలో మీ చేతికి అందుతుంది, మీకు బాగా డబ్బు సంపాదన అనేది పెరగటానికి కూడా అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే 4 వైపుల నుంచి కూడా డబ్బు రావడానికి అధికంగా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథంలో వివరంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క పరిహారం మనకు పరిహార శాస్త్రంలో కూడా ఉంది, కానీ మనకు శాస్త్రమే చెబుతుంది కదండి 3 రోజులు లేదా 7 రోజుల ఫలితాన్ని అయితే మనం చూస్తాము. డబ్బు పరంగానా అది, లేకపోతే సమస్య పరంగానా, కష్టం పరంగానా మనకు తెలియదు. కాకపోతే మనం దేని గురించి అది పఠించాలనుకుంటున్నామో దాని గురించి పఠిస్తే చాలు, ఖచ్చితంగా డబ్బు వస్తుంది, సమస్య నుంచి మనం బయటపడగలుగుతామని మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి ధనపరంగా పఠించండి, సమస్యల పరంగా కూడా పఠించండి, కానీ ప్రతిరోజు మాత్రం పఠిస్తూనే ఉండండి. అలా పఠిస్తేనే మీకు ఫలితం అయితే వస్తుందన్నమాట. ఇది బీజ మంత్రం, చాలా శక్తివంతమైన మంత్రం, అలానే కాకుండా ఏంటంటే చాలా శక్తితో ఉంటుందన్నమాట ఈ మంత్రం.